Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవేం మాటలు చిన్నమ్మ, పురంధేశ్వరి వింత వ్యాఖ్యలు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల వాతావరణం లేదు. ఇది తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురంధేశ్వరి చేసిన ఆరోపణ. మరి ఆమె ఇంతకాలం ఏ లోకంలో ఉన్నారో అర్థం కావడం లేదు. ఒకవైపు వివిధ పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే అపాచీ సంస్థ కడపలో ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అలాగే వైజాగ్లో అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది. చిత్తూరు జిల్లాలోని సత్యవేడు శ్రీ సిటీ సేజ్లో అనేక కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. కర్నూలులో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయినప్పటికీ ఇందులో దాదాపు 8 నెలలు కరోనా వైరస్ ఎఫెక్ట్తోనే సరిపోయింది. స్విట్జర్లాండ్, స్వీడన్లోని కంపెనీలు కూడా ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. వీటితో పాటు కొరియా కంపెనీ కూడా మోటార్ సైకిళ్ల తయారీకి స్థలం కావాలని దరఖాస్తు చేసుకుంది. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు 2 అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకుంది ప్రభుత్వం. సరే, ఈ విషయాలను పక్కన పెట్టేస్తే పెట్టుబడులకు ఏపీ అనువైన రాష్ట్రంగా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఈ విషయాన్ని పురంధేశ్వరి గమనించినట్లు లేదు. ఏదో ప్రతిపక్షం కాబట్టి గుడ్డిగా వ్యతిరేకించాలన్న పాలసీతోనే పురంధేశ్వరి మాట్లాడుతున్నట్లున్నారు. ఇక ఇళ్ల పట్టాలపై మాట్లాడుతున్న వాళ్లకు అందిన సమాచారం ప్రకారం ఇళ్ల పట్టాల పంపిణీ జరగడం లేదట. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ మొదలైన సంగతి పురంధేశ్వరికి ఎందుకు కనబడలేదో, లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ మాత్రమే ఇస్తున్నట్లు ఆమె ఆరోపించడమే విచిత్రంగా ఉంది. కోర్టులో కేసు సెటిల్ అవగానే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లు చేస్తామని ఒకవైపు ప్రభుత్వం చెప్పిన విషయం పురంధేశ్వరికి అర్థం కాలేదేమో. ఇక రాజధానిపై తమ పార్టీకి స్పష్టమైన వైఖరి ఉందని చెప్పడమే విచిత్రంగా ఉంది. కేంద్రమేమో రాజధానితో తమకు సంబంధం లేదని చెప్పేసిన విషయం తెలిసిందే.